నేటికి యాభై రెండు రోజులుగా సుదీర్ఘంగా సమ్మె కొనసాగింది. మరి ఎన్నో దశల వారి ఉద్యమాలతో 2018 జూన్ నుంచి మరి ఆర్టీసీ కార్మికుల సమస్యల పట్ల ప్రభుత్వానికి ఎన్నోసార్లు విన్నవించి మరి దశల వారి పోరాటాలు, నిరసన కార్యక్రమాలు, డిపోల దగ్గర దీక్షలు, కలెక్టర్ ఆఫీసుల దగ్గర నిరసనలు, ఇట్లా దశలో ఎన్నో దశల వారి పోరాటాలు చేసిన తర్వాతనే తప్పని పరిస్థితిలో ప్రభుత్వం నుంచి కానీ యాజమాన్యం నుంచి కానీ ఇలాంటి స్పందన లేని సందర్భంలో మరి అన్ని కార్మిక సంఘాలు సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. మరి సమ్మె నోటీస్ ఇంకా మేనేజ్మెంట్ ఏమాత్రం స్పందించకుండా, చర్చలు కూడా జరపకుండా తప్పని పరిస్థితిలో కార్మిక వర్గాన్ని బలవంతంగా సమ్మెలోకి నెట్టేసింది అలాంటి యాజమాన్య ప్రభుత్వం. ఆ పర్యవసనంలో దాదాపు 52 రోజులు సుదీర్ఘ పోరాటం జరిగి మరి కార్మికులు ఎంతో మరి ఓర్పుతో శాంతియుతంగా ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన కార్యక్రమాలు నిలిపి సంపూర్ణంగా సమ్మెను దిగ్విజయం చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్రభుత్వం ఎన్ని నిర్బంధాలు దమనకండాలు చేసినా కూడా మరి చలో ట్యాంక్ బండ్ ప్రోగ్రామ్ కావచ్చు, సకల జిల్లా బేరీ కావచ్చు, ఇందులో మహిళా పాత్ర, కార్మికుల పాత్ర ఎంతో గొప్పగా ఉంది. మరి ఆ సూపర్లు అందరూ చేస్తున్న ఈ పోరాటంలో మరి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఆర్టీసీని నిర్వీర్యం చేసే దశలో, నిర్వీర్యం చేసే క్రమంలో ఇంతటి పోరాటాన్ని కూడా ఏమాత్రం నిమ్మకం నేనెత్తినట్లుండి మరి సమ్మెను విచ్ఛిన్నం చేసే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వం స్పందించకుండా ఈ కోర్టుల సూచనలు కూడా ఖాతరు చేయకుండా ప్రభుత్వం ఈ యొక్క సమ్మెను నిర్వీర్యం చేసే ప్రయత్నం చేసి కార్మికుల మనోభావాలను దెబ్బతీసే విధంగా చేసింది. మరి ఇదే సందులో మరి కొద్దిమంది అధికారులు మరి దేశంలో దొంగలు పడ్డారన్న విధంగా అయితే ఆర్టీసీ ఆస్తుల పైన కూడా ఈ 40 రోజులు 50 రోజులు ఆర్టీసీ ఆస్తులు కూడా మరి ఎంతో నిర్వీర్యం చేయడం జరిగింది. ఈ క్రమంలో మరి కొత్తగా వచ్చిన టెంపరీ డ్రైవర్ కావచ్చు, కండక్టర్ కావచ్చు, వాళ్ళని అనటం లేదు. మేము నిరుద్యోగ సమస్య ఉండి వాళ్ళ ఉద్యోగాలకు వచ్చారు, కానీ అది కొద్దిమంది అధికారులు ఆర్టీసీని అమ్ముకునే ప్రయత్నాలు కూడా చేయడం జరిగింది. మరి ప్రభుత్వం కూడా ఆ దిశలో భాగంగా మరి రూట్లను ప్రైవేట్ పరమని చేస్తూ ఇతర కార్మికుల యొక్క పోరాటాన్ని చిన్నగా చేస్తూ మీ పోరాటం తక్కువ కాదు, ఇది నైతిక విజయం కార్మికులది, ఇలా యావత్ దేశాన్ని మరి ప్రపంచాన్ని పోరాటం ఆకర్షించింది. ప్రపంచంగా మరి 5 సంవత్సరాల చరిత్రలో 6 సంవత్సరాల చరిత్రలో సమస్యలను ప్రజల్లోకి తీసుకెళ్లే ఘనత ఈ ఆర్టీసీ కార్మికులది. ఇక్కడ ఆర్టీసీ కార్మికులు ఎవరు ఓడిపోలేదు, ప్రభుత్వం గెలవలేదు, మీరు ఎవరు అధైర్యపడవలసిన అవసరం లేదు. ఖచ్చితంగా ఈ పోరాటం దశల వారి పోరాటం కొనసాగుతుంటుంది. అదేవిధంగా ఈ ఆర్టీసీని రక్షించుకునే క్రమంలో హైకోర్టు ఇచ్చిన సూచన మేరకు మరి ప్రభుత్వం లేబర్ డిపార్ట్మెంట్కు మా యొక్క కార్మికుల సమస్యలను రిఫర్ చేయాల్సిందిగా కోరుతున్నాము. మరి రిఫర్ చేసి ప్రశాంతమైన వాతావరణ పరిస్థితులు కల్పించాలని యాజమాన్యానికి, ప్రభుత్వానికి మేము లెటర్ ఇచ్చినా కూడా స్పందించకుండా 5 రోజుల నుంచి 6 రోజుల నుంచి కాలయాపన చేయడం, ఉద్దేశపూర్వకంగా కార్మికులు మరి ఆర్టీసీలో లేనప్పుడు చూసి కొన్ని కొత్త విధానాలు తీసుకొచ్చి ఈరోజు గవర్నర్ గారి దగ్గరికి జీవో తీసుకెళ్లి 5,100 రూపాయల పర్మిట్ తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆర్టీసీ కార్మికులు మరి ఎన్నో రోజులు బయట ఉండి మరి కోర్టు ఆర్డర్ వచ్చాక కూడా ఈ సమ్మెలో కొనసాగితే మరి ప్రభుత్వం ఈ ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి దీన్ని అడ్డుకోవడానికి, దీన్ని ఎదుర్కోవడానికి మరి ప్రభుత్వం స్పందించినా స్పందించకపోయినా రేపు మనం అంతా కార్మికులంతా పెద్ద ఎత్తున రేపు మార్నింగ్ అందరం డిపోలకు వెళ్ళి మనం మన విధులు నిర్వర్తించే విధంగా ప్రభు యాజమాన్యం పైన ఒత్తిడి తీసుకొచ్చి మరి ప్రైవేటు ఎన్ని రోజులు నడిపిన సోదరులకు 40 రోజులు నడిపిన 50 రోజుల నుంచి బస్సు నడిపిన సోదరులు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, తప్పని పరిస్థితుల్లో మీరు ఉద్యోగాలకు వచ్చారు. మరి ఈరోజు మేము ప్రజా కోణంలో, కార్మిక కోణంలో ఆర్టీసీ ఆస్తులను రక్షించుకోవాలని, ప్రజా రవాణాను కాపాడుకోవాలని ఆర్టీసీ కార్మికులంతా రేపు విధులకు హాజరు కావడానికి సిద్ధమైన తరుణంలో మీరు ఇన్ని రోజులు డ్యూటీ చేసినందుకు మాకు ఎలాంటి కోపం లేదు. మీద రేపటి దయచేసి రేపటి నుంచి మీరు విధులకు రాకుండా మమ్మల్ని డ్యూటీ చేసుకునే పరిస్థితి మీరు అందరూ కల్పిస్తారని ఈ ప్రైవేటు కాంట్రాక్ట్ వాళ్ళకు కూడా టెంపరీ మిత్రులకు కోరుతున్నాము. రేపటి నుంచి కార్మికులందరూ పొద్దున్నే 6 గంటలకి అందరూ డిపో దగ్గర, సెకండ్ షిఫ్ట్ ఉన్న వాళ్ళు కూడా ఉదయం డిపో దగ్గరకు వచ్చి మన డ్యూటీలు మనం డిమాండ్ చేసి మన బస్సులు మనం నడిపి మన యొక్క విధులకు హాజరు కావాల్సిందిగా కోరుతున్నాం.